సింగరేణిలో సమ్మె ముగిసింది డెబ్బై రెండు గంటల పాటు సాగిన సమయలో గుర్తింపు సంఘంతో పాటు ఐదు జాతీయ కార్మిక సంఘాలు పాల్గొన్నాయి సింగరేణి వ్యాప్తంగా బొగ్గు బాయిల్లో ఉత్పత్తి నిలిచిపోయింది కార్మికులంతా స్వచ్ఛందంగా విధులకు దూరంగా ఉండడంతో సంస్థకు నూట కోట్ల మేర నష్టం వాటిల్లింది సింగరేణిలో మూడు రోజుల సమయం ముగిసింది భూగర్భ గనులతో పాటు ఓపెన్ కాస్ట్ లో పనిచేసే కార్మికులు విధులకు దూరంగా ఉండడంతో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది మంచిర్యాల భీం జిల్లాల్లోని బెల్లంపల్లి మందమర్రి శ్రీరాంపూర్ ఏరియాల్లో సమ్మె కారణంగా గనులు బోసిపోయాయి డెబ్బై రెండు పాటు సాగిన సమ్మెలో గుర్తింపు సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం జాతీయ కార్మిక సంఘాలు ఏఐటియూసి ఐఎన్టీయూసి హెచ్ఎంఎస్ బిఎంఎస్ సిఐటియులు సమ్మెలో పాల్గొన్నాయి సింగరేణి బొగ్గు బ్లాకుల వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడంతో పాటు పన్నెండు డిమాండ్లు నెరవేర్చాలన్న డిమాండ్తో సమ్మె సాగింది బెల్లంపల్లి రీజన్లలో పదకొండు భూగర్భ గనులు ఐదు ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది ఈ రీజియన్లో మూడు రోజుల్లో అరవై రెండు కోట్ల నష్టం వాటిల్లగా సింగరేణి వ్యాప్తంగా మొత్తం రోజుకు లక్షన్నర టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోగా మూడు రోజుల్లో నాలుగున్నర లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోగా మొత్తం నూట ఇరవై కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సింగరేణి సంస్థ ప్రకటనలో తెలిపింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి సంస్థ కొత్తగా బొగ్గు బ్లాకుల ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తోంది తెలంగాణ వ్యాప్తంగా సింగరేణిలో నాలుగు బ్లాకుల ప్రైవేటీకరణ చేయనుంది అయితే ఈ బ్లాక్ల సర్వే కోసం సింగరేణి అరవై కోట్లు ఖర్చు చేసింది దీనికి తోడు ఇతర రాష్ట్రాల్లో కూడా బొగ్గు బ్లాక్లను తవ్వడానికి సింగరేణి ప్రయత్నాలు చేస్తుండగా ఇప్పుడు ఉన్న బ్లాక్లనే ప్రైవేటుపరం చేయాలన్న నిర్ణయాన్ని సింగరేణిలో కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి సంస్థను కాపాడుకోవడం కోసం మనుగడ కోసమే అన్ని కార్మిక సంఘాలు కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు భద్రాద్రి జిల్లాలోనే సింగరేణి సంస్థలకు వంద కోట్లకు పైగా బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడింది కేంద్ర ప్రభుత్వం ఏదైతే మరి బొగ్గు పరం చేయాలని చూస్తుందో దానికి సింగరేణి వ్యాప్తంగా కూడా మరి మా తెలంగాణ కార్మిక సంఘంతో పాటుగా సంఘాలైనటువంటి బిఎంఎస్ హెచ్ఎంఎస్ సిఐటి కూడా వాళ్ళు కూడా కలిసి వచ్చి ఈ సమ్మెను విజయవంతం చేయడానికి మరి చేస్తున్నాము అందులో భాగంగానే ఈ రోజు రోజు కూడా సమ్మె దిగ్విజయమైందని చెప్పేసి చెప్తున్నాము తన ఆశ్రితమైన పెట్టుబడిదారులకు లాభం చేసి వాళ్ళ దగ్గర నుంచి లబ్ధి పొందడానికి తప్ప ఇది ప్రజల గురించి ఆలోచించి చేయాల్సిన పని కాదు కార్మికుల గురించి ఆలోచించి చేసిన పని కాదు దీన్ని అన్ని బీజేపీతో సహా అన్ని పార్టీలు ఇక్కడ తెలంగాణలో మేము ప్రజల ప్రతి పార్టీ కూడా అవసరం ఉంది జిల్లాలోని ఇల్లెందు మణుగూర్ కొత్తగూడెం ఏరియాల్లోని అన్ని ఓపెన్ కాస్ట్లు అండర్ గ్రౌండ్ గనులు మూతపడ్డాయి కార్మికులు ఎవ్వరూ విధులకు హాజరు కాలేదు మణుగూరులో పూర్తి స్థాయిలో కార్మికులు సమ్మెలో పాల్గొనడం సింగరేణి చరిత్రలోనే ఇదే తొలిసారి దీంతో మూడు రోజుల్లో సుమారు తొంభై వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం జరిగింది సింగరేణి కార్మికుల సమ్మెకు మద్దతుగా భూపాలపల్లి సింగరేణి కాకతీయ ఓపెన్ కాస్ట్ గని వద్ద టీబీజీకేఎస్ సంఘం చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ పిలుపు మేరకు భూపాలపల్లిలోని వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఇప్పటి వరకు భూపాలపల్లి డివిజన్ పరిధిలో ఇరవై ఒక్క వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోగా సింగరేణి సంస్థకు సుమారు యాభై ఒక్క కోట్ల నష్టం వాటిల్లిందని సింగరేణి అధికారులు తెలిపారు